హలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటున్నాం. 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో ప్రవేశింప నేరని మీతో చెప్తున్నాను. శాస్త్రుల నీతి కంటేను, శాస్త్రుల గురించి మనం చెప్పుకున్నాం, పరిశీల గురించి మనం చెప్పుకుని తర్వాత నీతి గురించి చెప్పుకోవాలి. మనం పరిశీలి ఎవరు? శాస్త్రుల యొక్క తెగ ఎజ్రా శాస్త్రి గారితో ప్రారంభమైంది. ఎజ్రా శాస్త్రి గారు ఫౌండర్ ఆఫ్ ద రబ్బీస్. శాస్త్రులకి, శాస్త్రులు అంటే టీచర్స్ అన్నమాట, థియోలాజికల్ టీచర్స్. వీళ్ళు రెండోది పరిసయ్యులు. పరిసయ్యులు ఎప్పుడు ప్రారంభించబడ్డారు అంటే క్రీస్తు పూర్వం 169వ సంవత్సరంలో పరిసయ్యులు తెగ ప్రారంభించబడింది. ఎవరో దానికి ఫౌండరు అంటే మర్తన్యాస్. ఎవరు ఈయన అంటే యాంటియోకస్ ఎపిఫనస్, సెల్యూకస్ పీటర్, వాళ్ళ యొక్క రోమన్ చక్రవర్తులు, ఒక విధంగా చెప్పాలంటే సిరియన్ చక్రవర్తులు. ఇజ్రాయిల్ని మరి పరిపాలించిన ఆ కాలంలో, అంటే దాని మీద మాటిమాటికి దాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు, దాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారు. ఇజ్రాయిల్లో చాలా భూభాగం వారి యొక్క వశం అయిపోయింది. అయితే ఇజ్రాయిల్కి, యూదులకి, యూదు మతానికి మర్తన్యాసు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అతనికి నలుగురు కొడుకులు. ఈ నలుగురు కొడుకులు కూడా మహావీరులు, చాలా పరాక్రమవంతులు. వీళ్ళు యూదా దేశం మీదకి ఎటువంటి ఏ రాజులు వచ్చినా సరే అటాక్ చేసేవాళ్ళు, కొంత సైన్యాన్ని తీసుకొని వెళ్ళి. అయితే ఇక మాటి మాటికి వాళ్ళు వచ్చి రాజ్యాన్ని పాడు చేస్తున్నారు. యూదుల్లో ఏకాభిప్రాయం లేదు, అందుచేత వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ మార్తన్యాస్ కుటుంబం పరిసయ్యుల యొక్క తెగని ప్రారంభించింది. శాస్త్రులేమో దైవగ్రంథాన్ని బోధిస్తూ ఉంటుంటే, శాస్త్రులేమో అజమాషి చేసేవాళ్ళు, పర్యవేక్షణ. అంటే యూదులు సరిగా నడుస్తున్నారా లేదా, శాస్త్రాలు చదువుతున్నారా, వింటున్నారా, స్కూల్లో నేర్చుకుంటున్నారా, వాటి ప్రకారం జీవిస్తున్నారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. పర్యవేక్షిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళనే పరిసయ్యులు అంటే ప్యారిసీస్ అని పిలవటం జరిగింది. అయితే నీతి అన్నాడు, పరిసయ్యుల యొక్క నీతి, శాస్త్రుల యొక్క నీతి ఎలా ఉంటుంది అంటే, శాస్త్రులు చాలా సిస్టమేటిక్ ఉంటారు, మన ఈ పాస్టర్స్ లాగా ఉండరు. ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా జీవిస్తారు వాళ్ళు, ఏది చెప్తారో దాన్ని చేస్తారు వాళ్ళు. అబద్ధం ఉండదు, దోచుకోవటం ఉండదు, ఇతరుల్ని నష్టపరచడం ఉండదు, ఇవేమి ఉండవు. అలా క్రైస్తవ మతంలో చూస్తున్నవి ఏవి కూడా ఉండవు. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక మతంలో బోధ చేసేవాడు, పరిచయుడు కానీ, శాస్త్రి కానీ, ఈ వేద పండితులు కానీ ఈ చెప్తారు, కానీ వాళ్ళు జీవించాలి. ఎలా మనం చెప్పామో అలా జీవించకపోతే ప్రజలు మనల్ని స్టడీ చేస్తారు.
మన ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది, వీడు ఒట్టి పనికి మనలోడు, వీడు అది ఆడిది అని సమాజంలో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ్యానికి వచ్చేసరికి అలా చెప్పుకుంటలేదా అంటే చెప్పుకుంటున్నారు. అయితే ఎవరి పాస్టర్ని వాళ్ళే గౌరవిస్తూ ఉంటారు. ఆయన ప్రార్థన చేస్తే ఏదో జరుగుద్దని, దేవుని యొక్క ప్రతినిధి అని, ఆయనతో మనం ప్రార్థన చేసుకుందాము అనేది ఒక తలంపు 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవులో ఏర్పడిపోయింది. అది వేళ్లతో కూరుకుపోయింది కనుక దాన్ని పెగలించడం అనేది ఎవరి వల్ల కాదు. అందుకే ఇప్పుడు చర్చెస్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఈ పాస్టర్స్ కూడా క్రమశిక్షణ లేని పాస్టర్స్ మనకు కనిపిస్తారు. కానీ యూదులకైతే శాస్త్రులు, పరిసయ్యులు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. నేను చెప్పాను కదా, శాస్త్రులు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తారు, స్కూల్స్ని నడిపిస్తారు, పిల్లల్ని చక్కగా విద్యావంతులుగా జ్ఞానవంతులుగా చేస్తారు, మంచి నడవడిక కలిగి ఉంటారు. మా నాన్నగారు, మా అమ్మగారు టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళు ప్రవర్తనలో చాలా నిక్కచ్చిగా ఉండేవాళ్ళు. అందుకనే సమాజం అంతా వాళ్ళని గౌరవించేది. టీచర్స్ వల్ల గౌరవం ఉంటుంది. అంటే టీచర్స్లో కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ మా నాన్నగారికి ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఏది లేదు అసలు. అందుకని వాళ్ళకి సమాజంలో గౌరవం ఉండేది అనమాట. అలాగే శాస్త్రులు, పరిశీలకు కూడా ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి కావు, ఖచ్చితంగా చక్కగా ప్రవర్తన కలిగి ఉంటారు. అయితే పరిసయ్యులు, పరిసయ్యులు కూడా ఆ విధంగానే మంచి నడవడిక కలిగి ఎప్పుడు సమాజంలో తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళు. ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుంటున్నా, పెళ్ళి జరుగుతున్నా, ఒక ఇంట్లో పెళ్ళి జరిగిందనుకో, అక్కడ శాస్త్రి వచ్చి ఈ వేదమంత్రాలు చదివేవాడు. వేదమంత్రాలు అంటే బైబిల్లో ఉండే విషయాలు, ఇవన్నీ చదివితేవాడు, వాటిని చెప్పేవాడు. అయితే పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కడ మీటింగ్ జరిగినా సరే వేదిక స్టేజీ ఒకటి ఏర్పాటు చేస్తే డయాస్, ఆ డయాస్ మీద వాళ్ళ అంగీలు, ప్రత్యేకమైన అంగీలు. ఇప్పుడు క్రైస్తవులు మీటింగ్లు జరుగుతూ ఉంటుంటే రకరకాల అంగీలు వేసుకుంటారు. ఒకడేమో తెల్లంగి వేసుకుంటే ఇంకోటి నల్లంగి వేసుకుంటాడు, ఇంకోటేమో ఎర్రంగి వేసుకుంటాడు, ఇంకొకడేమో బ్రౌన్ కలర్ రంగి వేసుకుంటాడు. అలాగా వాళ్ళ యొక్క స్టేజెస్, కేటగిరీస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఇక్కడ ఈ బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆ విషయాలన్నీ కూడా వస్తాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు. ముందు మనం చెప్పేసుకున్న తర్వాత మళ్ళా చెప్పుకోవటానికి ఏముండదు, మళ్ళీ దాన్నే మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకనే ఇక శాస్త్రులు, పరిసయ్యులు ఆపుతున్నాను. వీళ్ళు చాలా నీతి కలిగి ఉంటారు, ప్రవర్తన కలిగి ఉంటారు, చాలా నీతి. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతికి అధికము కాని ఎడల మీకు పరలోక రాజ్యంలో ప్రవేశము ఉండదు, స్థానం ఉండదు అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడు పరలోకం వెళ్ళాలంటే ఎవరిని చూసుకోవాలి? వాడు టార్గెట్ని ఎవరు పెట్టుకోవాలి? శాస్త్రం చూసుకోవాలి, పరిచయం చూడాలి. వాడి ప్రవర్తన, వాడి మాటలు, వాడి క్రియలు ఇవన్నీ కూడా పరిశీలన చేసి వాడి కంటే కూడా మెరుగ్గా జీవించగలగాలి. అప్పుడే పరలోక రాజ్యం. చాలామంది పాస్టర్స్ 90% పౌరంభోగుతనంగా జీవిస్తారు, క్రమశిక్షణ ఉండదు, ఏమీ ఉండదు. అట్లా నీతి అనేది అసలు పాస్టర్లు ఉండనే ఉండదు. మరి వీళ్ళు ఎలా వెళ్తారు పరలోకం? ఈ క్రైస్తవుల దగ్గరికి మనం వెళ్ళేసరికి ఇక వాళ్ళు కూడా నోరిప్పితే అన్నీ బూతులే, అన్నీ గొడవలే, అంత మోసం, అబద్ధం, దగ,
అండి, బూతులు, కొట్లాటలు, అసత్యం, దుర్మార్గం, వీటిలోనే మరి ఎలా వెళ్తారు వీళ్ళు పరలోకం ఎలా వెళ్తారు? వెళ్ళరు అని చెప్పాడు యేసుప్రభు. వెళ్ళరు అని యేసుప్రభు చెప్పారు కనుక అపోస్తలు, ఇప్పటికీ అపోస్తలని దేవుడు యేసుప్రభు ఎన్నిక చేసుకున్నాడా చేసుకోలేదా? అండి ఎన్నిక అయిపోయింది, అపోస్తలతో కలిసి ఉన్నారు, అపోస్తలు ఈ మాటలు వింటున్నారు, తర్వాత జనరేషన్కి వాళ్ళు చెప్పాలా ఇలా ఉండాలి ఇలా ఇలా ఉండాలని చెప్పగలగాలి, చెప్పాలి వాళ్ళు. అందుకనే శాస్త్ర నీతి కంటే పరిసర నీతి కంటే మీ నీతి అధికముగా ఉండని ఎడల మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యూదులను పక్కన పెట్టేద్దాం, యూదులను పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు యూదులకి రబ్బీలు ఉన్నారు, రబ్బీలు శాస్త్రులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ తెలియజేసిన శాస్త్రులు పరిచయాలు మాత్రం లేరు. వీళ్ళు ఎప్పుడూ కొలప్స్ అయిపోయారు. హేరోదు కాలంలోనే అంటే మొదటి శతాబ్దంలోనే వరకే ఉన్నారు వీళ్ళు, తర్వాత ఇక వీళ్ళు లేరు. అంటే బైబిల్లో మొదటి శతాబ్దం గురించి తెలియజేస్తూ ఉంటుంది, రెండో శతాబ్దం గురించి మనకి హిస్టరీ తెలియజేస్తుంది, హీబ్రూస్ హిస్టరీ. అక్కడ మనకి హిస్టరీలో కనిపించరు వీళ్ళు, ఎవరు కనిపించరు మనకి. అయితే చర్చ్ గురించి మనం మాట్లాడుకుంటే చర్చ్లో అసలు నీతి అనేది లేనే లేదు. అందుకే నీతి అనేది ఇండివిజువల్, ఎవరికి వాడే నీతిగా జీవించాలి. నా నీతిని ఎవడైనా గమనిస్తున్నాడా? ఎవడైనా పొగుడుతున్నాడా? నన్ను మెచ్చుకుంటున్నారా ప్రజలు అనేది చూసుకోకూడదు. నీతి విషయం అసలు ఇటువంటివి లెక్క చేయకూడదు. మనం జీవిస్తున్నాం, మనకి పరలోక రాజ్యం ఉంది, మనం ప్రభువుని కలుసుకుంటాం, ప్రభుత్వం మనకు సహవాసం, ఇదే ఉండాలి, ఇదే ఉండాలి తప్ప ప్రజలు మనల్ని మెచ్చుకోవాలి అంటే మాత్రం అక్కడ ఉండదన్నమాట. కనుక శాస్త్ర నీతి కంటే గాను పరిశీల నీతి కంటేను మీ నీతి, మీ నీతి అంటే క్రైస్తవుల యొక్క నీతి అధికము కాని ఎడల. మరి క్రైస్తవులు ఉంటున్నారా? క్రైస్తవులు ఉంటున్నారా? మనం కూడా ఉంటాం ఆ సంఖ్యలో, మనం లేవని మనం అనుకోలేము. క్రైస్తవులు ఉంటున్నారా? క్రైస్తవులు ఉండరు. సంఘ కాపర్లు ఉంటున్నారు, పాస్టర్లు ఉంటున్నారా? పాస్టర్లు కూడా ఉండరు. మరి అలాగైతే పరలోకం పరలోకం చేరేది ఎవరు? పరలోకం వెళ్ళేది ఎవరు? అంటే ఇక పరలోకం ఖాళీ అయిపోద్ది. కానీ కొంతమంది పరిశుద్ధులు ఏదో ఒక విధంగా తంటాలు పడి పరలోక రాజ్యానికి చేరుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే సంఘ కాపర్లు మాత్రం పరలోకం వెళ్ళటం అసంభవం. ఎవరు ఉండరు చర్చెస్ చర్చ్ కాపర్లు, పాస్టర్స్ ఎవరు కూడా పరలోకంలో ఉండరు. క్రైస్తవులు కొద్దిగా భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఇతరులకి కీడు చేయకుండా నిరంతరము ప్రార్థనలోనూ గడుపుతూ ఉంటారు కదా దేవునితో, వాళ్ళు మాత్రం ఉంటారు. అయితే యుగాంతంలో దేవునితో గడపటం తక్కువైపోయింది, గడిపేవాళ్ళు లేరు, దేవుడితో గడిపేవారు లేరు. కానీ దేవునితో గడపాలి, ఎక్కువసేపు మనం దేవునితోనే ఉండాలి. మనం అలా ఉంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతామని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇంతటితో 20 వచనం ముగిస్తున్నాను. షలోం. అయితే ఇప్పుడు మనం 21వ వచనం నుంచి 26వ వచనం వరకు ఎన్ని వచనాలు? 6 వచనాలు ధ్యానం చేయాలి. 21 నుంచి 26 వరకు ఈ 6 వచనాలు మనం ధ్యానం చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో.
అవన్నీ కలిసి మనం ఇప్పుడు ధ్యానం చేయలేము కానీ ఒకటో రెండో ఎపిసోడ్స్ మనం ధ్యానం చేసుకున్నాం. షాలోమ్.